అర్హత సంపాదించి వాక్యాన్ని ఉన్నదొన్నట్లుగా నాయన బోధించగలిగే సమర్థ్యతను మాకు అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియాది ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, దైవ సేవకుడు, దేవుని యొక్క సేవకుడు ఎప్పుడు వాక్య విషయంలో అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు వాక్య విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, వాక్య విరుద్ధంగా కానీ సమాజం ప్రవర్తిస్తున్నప్పుడు లేదా తమ సంఘం వారు ప్రవర్తిస్తున్నప్పుడు, వాక్యానికి విరుద్ధంగా కానీ మన జీవితం ఉన్నప్పుడు ఖచ్చితంగా దైవ సేవకుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, దైవజనుడు సన్నాధుడై ఉండాలి. ప్రతి విషయంలో కూడా సన్నాధుడై ఉండి ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి 2వ ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఒక సారాంశాన్ని చెప్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 16వ వచనం తీశారా? పౌలు గారు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం దైవజనుడు తిమోతి గారితో మాట్లాడుతూ, యవన సేవకుడు, అతను యవనంలో సేవా భారాన్ని కలిగి అనేక మంది ఆత్మలను రక్షించటానికి గాను సత్య మార్గమును సరిగా ఉపదేశించుటకు గాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా క్రీస్తును గూర్చి ఉన్నతంగా బోధిస్తున్నటువంటి ఒక యవన సేవకుడికి పౌలు గారి హెచ్చరిక ఇస్తున్నాడు. ఇది ఆనాటి తిమోతికి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఈనాడు సేవ చెయ్యాలి అనుకున్న ప్రతి ఒక్కరికి, సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటి పాయింట్ మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నాడు. దైవజనుడు అయినటువంటి నీవు సన్నాధుడై ఉండాలి. దైవజనుడు సన్నాధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను అన్నాడు. వాక్యం ఎలా కలిగిందంట? వాక్యం ఎలా కలిగిందంట? దైవావేశం వల్ల కలిగిందంట. ఆవేశం ఎప్పుడు వస్తుంది మనకి? కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కోపం ఎప్పుడు వస్తుంది? మనకు తరచూ వస్తుంది, రండి పక్కన ఉంచండి. తరచూ మన కోపం వస్తూ ఉంటుంది. కానీ దేవుని విషయంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు, దేవుని విషయంలో ఎవరైనా చేయరాని కార్యం చేసినప్పుడు, దేవుని విషయంలో చెప్పకూడని బోధ చేసినప్పుడు, పరిచయం చేయకూడని రీతిలో క్రీస్తును పరిచయం చేసినప్పుడు ఖచ్చితంగా సత్య సంబంధికి ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. సత్య సంబంధి అయినటువంటి వ్యక్తికి కోపం వస్తుంది. ఒకనొకరోజు ఒక ఆయన మా ఇంటి దగ్గర బోధ చేస్తున్నాడు. ఒక ఆయన బోధ చేస్తూ పేతురు గారి యొక్క జీవితం కొరకు మాట్లాడాడు. పేతురు గారు చాలా ఉన్నతమైన వ్యక్తి. అతను ఎత్తుకున్నటువంటి సందర్భం ఏంటంటే, పేతురు గారు రాత్రి అంతా ప్రయాసపడిన, ఒక చేప కూడా దొరకకపోయేసరికి యేసుక్రీస్తుల వారి యొక్క మాటను బట్టి ఆయన వలేస్తాడు. వలేసిన తర్వాత యేసుక్రీస్తు వారి మాటకు లోబడి చేపలు అనేకమైన విస్తారమైన చేపలు పడతాయి. ఈ చేపలు పడ్డాన్ని చూశాడు
ఎవరో పేతురు గారు ఒక మోగజీవులు యేసు మాటను నిలబెట్టడం కోసం ఒక మోగజీవులు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అండానికి వారి వారి ప్రాణాలను సహితం ఇవ్వడానికి వెనుతిరగలేదు ఒక మోగజీవులు వారి ప్రాణాలు ఇవ్వడానికి వెనుతిరగలేదు విస్తారమైన చేపలు పడేసరికి బెస్తావాడైనటువంటి పేతురు గారు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యచకితులైపోయాడు ఈయనే దేవుడు అనడానికి ఇంతకంటే సాక్ష్యము మరొకటి అవసరం లేదనుకున్నాడు ఆయన ముందుకొచ్చాడు వచ్చి మోకాళ్ళూని వెంటనే ప్రభువా నేను పాపాత్ముడను నా దగ్గర నుండి దయచేసి వెళ్ళిపో ప్రభువా అన్నప్పుడు పేతురుతో యేసుక్రీస్తు మాట అంటాడు ఇక నుండి నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేయొద్దును అన్నాడు వెంటనే పేతురు గారు ఏం చేశారంటే సమస్తము విడిచిపెట్టేశాడు అక్కడే వలలు విడిచిపెట్టేశాడు సమస్తం విడిచిపెట్టేశాడు యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడించాడు యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడించి అయినా క్రీస్తుతో పాటు సువార్తల్లో పాలు పంచుకుని ఒక్కసారి కూడా మాట్లాడతాడు మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమి అంటాడు కానీ ఒక సేవకుడు మాత్రం మాట మాట్లాడుతున్నాడు పేతురు యొక్క జీవిత విషయం తెలియక ఒక సేవకుడు మాట మాట్లాడాడు ఏమనంటే పేతురు గారు అంట చేపలు పట్టుకున్న తర్వాత అంట తీసుకెళ్ళంట బజార్లో అమ్మేసుకున్నాడట ఎక్కడ అమ్మేసుకున్నాడు బజార్లో అమ్మేసుకున్నాడట యేసు నమ్మకం ముందు ఒక చేప దొరకలేదట యేసు నమ్మిన తర్వాత అనేక చేపలు దొరికినాయి కనుక దీన్ని ఎలా వక్రీకరించాడంటే యేసు నమ్ముకోకముందు నువ్వు తాటేకి పాక అయితే యేసు నమ్ముకున్న తర్వాత బిల్డింగ్ కట్టించుకుంటావు యేసు నమ్ముకోకముందు నువ్వు ఆ భేదవాడవైతే యేసు నమ్ముకున్న తర్వాత నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని బోధ మొదలెట్టాడు అసలు బైబుల్ అలాగే చెప్పిందా బైబుల్ అలాగే చెప్పిందా పేతురు యొక్క జీవితం కొరకు తెలియని ఒక మూర్ఖుడు ఒక సేవకుడు సంఘాన్ని క్రీస్తును అవమానపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు సత్యము తెలిసిన వాడిగా ఆవేశం వస్తుంది మనుషులు దేవుని పట్ల చేసిన అపరాధాన్ని బట్టి మనుషులు దేవుని పట్ల చేసినటువంటి అక్రమాన్ని బట్టి మనుషులు దేవుడు చేయవద్దు అన్న పదే పదే వాటిని చేయడాన్ని బట్టి దైవావేశం వలన పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేయించాడు దేవుడు చెప్పింది ఒకటే మనుషులు చేస్తుంది మరొకటే దేవుడు బోధించింది ఒకటే మనుషులు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మరొకటే ఈరోజు దేవునికి ప్రధానమైన శత్రువు ఎవరు అంటే క్రైస్తవులే కొంతమంది అబద్ధపు క్రైస్తవులు లోకాచారాలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక మూర్ఖులు దేవునికి శత్రువులు ఇలాంటి వారిని బట్టి అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుచున్నది అన్నాడు ఇలాంటి వారిని బట్టి అన్యజనుల మధ్య ఈరోజు దేవుని నామం దూషింపబడుతుందంటే ఒక అన్యజనుడు దేవుని నామాన్ని దూషిస్తున్నాడంటే దానికి గల కారణం కొంత మట్టుకు చాలా మట్టుకు మన వాళ్ళు కూడా కారకులు క్రిస్మస్ సమాజానికి ఏం నేర్పించాలి ఇప్పుడు మనం క్రిస్మస్ అనేసరికి సమాజానికి క్రిస్మస్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నది ఏంటి ఒకసారి ఆలోచించండి ఈరోజు బయటికి వెళ్ళి చూడండి ఈరోజు బయటికి వెళ్ళి చూడండి ఏ సంఘములోనైనా సరే వాళ్ళ వాళ్ళ సంఘాల దగ్గర పెద్ద క్రిస్మస్ మీటింగ్ పెట్టారు ఒక వీధిలో మూడు చర్చులు ఉన్నాయనుకోండి ఉదాహరణకి ఈ మూడు చర్చుల్లో క్రీస్తుకు జన్మదిన ఉత్సవం చేస్తున్నారు యేసు ప్రభు వారికి పుట్టినరోజు చేస్తున్నారు ముగ్గురు మైకు పట్టుకున్నారు క్రీస్తు నేడు పుట్టెను అని అరుస్తున్నారు ఏమండి
ముగ్గురు ఎవరికి పుట్టినరోజు చేస్తున్నారు? ఎవరికి? యేసు ప్రభుకేనా? మరి ముగ్గురు కలిసి ఎందుకు చేయరు? అంటే ఈయన నమ్ముకున్న యేసు, ఆయన నమ్ముకున్న యేసు, ఆయన నమ్ముకున్న యేసు ముగ్గురు వేరు వేరా? ఒకడేనా? ముగ్గురు వేరు వేరా, ఒకడేనా? అంటే అందరూ నమ్ముకున్న యేసు ఒకటే, అందరూ నమ్ముకున్న యేసు ఒకటే. అయినా అందరూ నమ్ముకున్న యేసు ఒకటైనా అందరూ కూడా ఒక్కటే పుట్టినరోజుగా క్రిస్మస్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోరు? మా సంఘం వేరండి, మీ సంఘం వేరండి. అంటే సమాజానికి ఏం కనబడుతుంది అంటే, అంటే సంఘాల వారిగా క్రిస్మస్ని ఏర్పాటు చేసుకుంటారు, సంఘాల వారిగా స్టార్ని పెడతారు, సంఘాల వారిగా సంఘం దగ్గర చిన్న పాక వేస్తారు. ఆయన పెద్ద పాక వేస్తే ఈయన చిన్న పాక వేస్తాడు, ఆయన పెద్ద స్టార్ పెడితే ఈయన చిన్న స్టార్ పెడతాడు. ఈయన చిన్న స్టార్ పెట్టడానికి అబ్బబ్బో లేదు లేదు నేను అంతకంటే పెద్ద స్టార్ పెట్టాలనుకుంటాడు. వైజాగ్లోనంటండి, 22వ తారీఖున వైజాగ్లో క్రిస్మస్ని సెలబ్రేషన్ చేయడానికి వాళ్ళ సంఘానికి జనసాంద్రతను ఎక్కువగా తీసుకురావడానికి అశ్లీలితమైనటువంటి బట్టలతో క్లబ్ డ్యాన్సర్లు అనుకుంటా, వాళ్ళం క్లబ్లో డ్యాన్సులు వేసేవాళ్ళు అనుకుంటా, వాళ్ళతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఇదిగో మా సంఘానికి వీళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని ఆడిస్తారు, పాడిస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు, రంగురంగుల లైట్లు ఉంటాయి, రకరకాల పిండి వంటలు ఉంటాయి, మీకు ఏది తక్కువ కాకుండా ఎంటర్టైన్మెంట్స్లో మీ ఆనందానికి ఏమాత్రము కూడా తక్కువ కాకుండా మేము బహిరంగంగా ఈ యొక్క క్రిస్మస్ని ఏర్పాటు చేసాం, వెల్కమ్ టు ఆల్ అని పెట్టాడు. ఏమండి, రాను 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 సమాజం ఎలా మారిపోతుందంటే, ఈ క్రిస్మస్ యొక్క స్టేజీలు కట్టి అశ్లీలితమైనటువంటి కొంతమంది స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళతో నృత్యం చేయించి క్లబ్ డ్యాన్సులుగా మార్చేసి భయంకరంగా మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక నిన్న కాక మొన్న ఒక ఆయన, మీకు దివ్యవాణి సినిమా హీరోయిన్ తెలుసు మీకు, కొన్నాళ్ళు నేను క్రీస్తుని నమ్మాను, క్రీస్తుని విశ్వసించాను అని సేవకురాలుగా బైబిల్ పట్టుకుని ఊరంతా తిరిగింది. మరి ఇందులో ఏమైనా డబ్బులు రావట్లేదో, పాస్టర్లు తీసుకెళ్ళి ఆయనకి ఏమైనా దశంభాగాలు అవి సరిగ్గా ఎత్తలేదో ఏమన్నా తెలియదు, మొత్తం మీద మళ్ళా రాజకీయంలోకి వెళ్ళింది. రాజకీయంలోకి వెళ్ళి చండాలమైన మాటలు మాట్లాడింది, భయంకరమైన మాటలు మాట్లాడింది. రాజకీయం అనేసరికి వాళ్ళని వీళ్ళ తిట్టడం, వీళ్ళని వాళ్ళ తిట్టడం, ఒక క్రైస్తవురాలని చెప్పి స్టేజ్ ఎక్కించి ఆవిడతో వాక్యం చెప్పించిన తర్వాత టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ విషయం చూసేసరికి ఉమ్మేసిపోయారు అందరు కూడా. తర్వాత బుల్లేరు పాటకు కూడా సాంగ్కి డ్యాన్స్ వేసింది. ఇక ఆవిడ అటువంటి స్త్రీని తీసుకొచ్చి, ఒక సినిమా నటిని తీసుకొచ్చి వాక్యాన్ని బోధింపజేస్తున్నారనేసరికి జనమందరూ కూడా అదిగో సినిమా నటట, ఆవిడ వచ్చిందంట, ఇదిగో ఈ ఊరిలో చాలామంది క్రిస్మస్ చేస్తున్నారు కానీ సినిమా నటి ఎక్కడైతే క్రిస్మస్ చేస్తుందో ఆమె యొక్క అందచందాలు చూడడానికి జనాలు బయలుదేరుతున్నారు. క్రీస్తుని ఎప్పుడో వదిలేశారు తెలుసా. కొన్ని కొన్ని సంఘాల్లో చూడండి, వాక్యానికి ప్రాధాన్యత ఉండదు, వాక్యం ముఖ్యం కాదు, ప్రతిరోజు చెప్పే వాక్యమే కదండి ఈరోజు ఎందుకండి మాకు వాక్యం అనేటువంటి భావజాలం కలిగిన వారు కూడా చాలామంది ఉంటారు. ఇలా చూస్తున్నటువంటిది, ఇలా చూస్తుంటే సమాజం ఏమనుకుంటుంది అంటే, ఆహా వీళ్ళు కూడా ఇదేనన్నమాట, వాడెవడో పాకేస్తాడు, పాకేసిన తర్వాత ఎదురుగుండా భజన పాటలు పెడతాడు, భజన పాటలు పెట్టిన తర్వాత లడ్డూ పాట పెడతాడు,
అడు ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటాడు, ఎక్కడో బయట ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటాడు, ఎక్కడో కాదు ఇక్కడే అని స్టేజ్ కట్టి మరి మాత్రం పిల్లలతో నృత్యాలు చేయించు, అశ్లీలమైన కార్యక్రమాలకు దోవతీస్తుంది. ఏ నేర్చుకుంటుంది సమాజం చెప్పండి, ఏ నేర్చుకుంటుంది? ఇలాంటివన్నీ ఖండించవలసిన బాధ్యత ఎవరిదే? ఒక దైవ సేవకుడిగా, వాక్యము తెలిసిన వాడిగా మనకే ఉంది. ఇలాంటివన్నీ చూసి, ఇలాంటి వారిని చూసి, మరి ముఖ్యంగా చెప్తున్నా, ఇలాంటి వారిని చూసి ఒక పిలక పంతులు ఒక ప్రశ్న వేసాడండి. ఓ సన్నాసిగాడు ప్రశ్న వేసాడు, ఈరోజు మీకు అది నిరూపించటానికే నేను ఈ సబ్జెక్ట్ని చెప్పడం మొదలెట్టాను. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, December 25 యేసుక్రీస్తు పుట్టాడు, December 25 యేసుక్రీస్తు పుట్టాడు అని నిరూపించిన వాడికి 25 లక్షల రూపాయలను ప్రైజ్ మనీగా ఇస్తాను అని చెప్పాడండి. ఎంత ఇస్తానన్నాడు? 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ఇస్తాను అన్నాడు. రైట్, ఏమండి? ఇప్పుడు ఏ క్రైస్తవులైనా సరే ఇలా స్టేజీలు కట్టి, స్టేజీల మీద నృత్యాలు చేస్తూ, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ తెల్లారుజామున 12 గంటలకే అర్ధరాత్రి టైంలో ఊరంతా తిరిగినటువంటి మహానుభావులను ఏమన్నా కేకేసి, బైబిల్లో యేసుక్రీస్తు పుట్టింది December 25 అనడానికి మీరు సాక్ష్యాధారాలు చూపించండి అన్నారనుకోండి, ఏ పాస్టర్ గారైనా చూపించగలరా? ఎందుకంటే బైబిల్లో రాయబడి లేదు, ఇది బైబిల్లో కనబడనిది, బైబిల్లో తెలియనిది, బైబిల్లో దేవుడు రాయని దానికి క్రైస్తవుడు, కొంతమంది క్రైస్తవులు ప్రాధాన్యతనివ్వటం వలన ఇలాంటి పిలక పంతులు సన్నాసిగాళ్ళు వచ్చి మనం ప్రశ్నిస్తున్నారు. నేను అంటాను ముమ్మాటికి, క్రీస్తు చెప్పని వాటికి ప్రాధాన్యతనిచ్చినటువంటి ఈ యొక్క అబద్ధ బోధకులే ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క పరువును తీస్తున్నారు. ఇక యేసుక్రీస్తు పుట్టుకను గురించి యేసుని కన్న మరియకు తెలుసా లేదా చెప్పండి. యేసు ప్రభు వారిని కన్నది కదా, ఎవరో కన్నది ఎవరో? మరియమ్మ గారు. ఈ మరియమ్మ గారికి తెలుసా తెలీదా చెప్పాలి. నీకు నాకంటే తెలియదు కానీ మరియమ్మకు తెలుస్తుంది కదా. తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఎందుకంటే కన్నది ఆవిడే, కన్నది ఆవిడే కనుక మరియమ్మకు ఖచ్చితంగా తెలియాలి, తెలుసు కూడా. రైట్. ఇప్పుడు లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త తీశారా? వైద్యుడైన లూకా గారు రాసిన సువార్తలోనికి మనం ప్రవేశిస్తే, సువార్తలకు ప్రవేశిస్తే 21వ వచనాన్ని చూద్దాం. 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు. ఇక్కడ బాగా పాయింట్ నోట్ చేసుకోండి. ఇజ్రాయేలీలో మాకు శిశువు ఎవరైనా పుట్టారనుకోండి, అబ్రహాము కాలము నుండి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ, అబ్రహమా నాకు నీకు నిబంధన గుర్తిదే, ప్రతి తొలిచూలు కుమారుడు, ప్రతి పురుషుడు, మీలో పుట్టే ప్రతి పురుషుడు సున్నతి చేయించుకోవాలి. ఇలా సున్నతి ఎప్పుడు చేయించుకోవాలి? పుట్టిన తర్వాత 8వ రోజుని చేయించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 8వ రోజు, 8 రోజులు వెనకెళ్తే యేసు ప్రభు వారి పుట్టుక దినం తెలిసిపోతుంది మనకి, అవునా? 8 రోజులు మనం కానీ వెనక్కి వెళ్తే యెరూషలేము ప్రాంతానికి యేసుక్రీస్తుని శిశువుగా ఉన్నటువంటి ప్రభువుని, శిశువుగా ఉన్న ప్రభువుని ఒకవేళ 8వ రోజుకల్లా శిశువుతో పాటు యెరూషలేముకు బయలుదేరి వెళ్ళిపోయారంటే, అక్కడ చేరిపోయారంటే బెత్లెహేము అనే ప్రాంతం నుండి యేసుక్రీస్తు పుట్టుక ఖచ్చితంగా
ఎనిమిది రోజులు వెనక్కి కానీ తిరిగేస్తే ఆ డేట్ అనేది తెలిసిపోతుంది. ఆ డేటు మరియకు తెలుసు. ఆ డేట్ ఎవరికి తెలుసు? మరియమ్మకు తెలుసు. అవునా? మరి మరియమ్మకు తెలిసినటువంటి ఆ డేటు ఎందుకు మరియమ్మ సమాజానికి చెప్పలేదు? ఉదాహరణకి తల్లిదండ్రులకు లేక లేక పుట్టాడు అనుకోండి కుర్రోడు, లేక లేక పుట్టాడు అనుకోండి, అలా పుట్టినవాడి డేట్ను మాత్రం ఖచ్చితంగా డేట్ వేస్తారు. ఎందుకంటే సంవత్సరం తర్వాత ఉత్సవం వాళ్ళకి, సంవత్సరం తగిలిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఉత్సవం, నా కుమారుని జన్మదినోత్సవము. సాధారణంగా మొదటి పుట్టినరోజు బాగా చేస్తారనుకుంటారండి. ఏమండి వాడికి ఏయో బట్టలు తీసుకొచ్చేస్తారో, ఏయో తీసుకొచ్చేస్తారో, ఎందుకంటే వాడికి ఏమేసినా నాకు ఈ డ్రెస్ వేసారా అని వాడికి తెలీదు. అది మన ఆనందం. ఏమండి అప్పుడప్పుడు చూడండి పిల్లలకి కోట్లు వేసేస్తూ ఉంటారు, మన ఆనందం కొద్ది కోట్లు వేసేస్తూ ఉంటాం, కానీ వాడికి జుబ్బలాగు కావాలి వాడికి, ఎందుకంటే ఒక్క బిడ్డ వేస్తుంది వాడికి. తీసేస్తారా? తీసేస్తారు. అలా డేట్ వేస్తారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా డేట్ వేసుకుంటారు. అక్కడ వేసుకుని ఇదిగో నా కుమారుడు భూమి మీదకు వచ్చిన దినం, భూమి మీదకు రాకముందు 9 మాసాలు నా కుమారుడు గర్భంలో ఉన్నాడు, పరమతండ్రి అయినటువంటి దేవుడు నా కుమారుణ్ణి గర్భములో రూపించి ఇదిగో ఈ రోజుని నన్ను భూమి మీదకి ఆ కుమారుడు వచ్చాడు అని మరియమ్మ ఖచ్చితంగా డేట్ వేసుకోవాలి. కానీ మరియమ్మ డేట్ వేయలేదు. ఇప్పుడు మరియమ్మ డేట్ అయిపోలేదు కదా అని ఏసేపు ఏమైనా వేసాడా? వేసాడా? వేయలేదు. అంటే నిర్లక్ష్యమా? నిర్లక్ష్యమా చెప్పాలి. యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదా? నిర్లక్ష్యమా? ఏమండి నిర్లక్ష్యం కాదు. మనమైతే ఏం చేస్తాం? మొదటి సంతానము లేక లేక పుట్టాడు కనుక వీడు వచ్చే సంవత్సరం కల్లా వీడికి చక్కనటువంటి బర్త్డే చెయ్యాలి అని మనమైతే ఏం చేస్తామంటే పాట కూడా రచించి దాన్ని ముందుకుంటా రిలీజ్ చేసేస్తాం. కానీ దైవ భక్తులు మాత్రం దానికి విరోధంగా వ్యతిరేకంగా ఉన్నారు. అర్థమవుతుందా? దైవభక్తులు మాత్రం దానికి సంఘానికి తెలియపరుస్తున్నటువంటి జ్ఞానం చాలా గొప్పది. విశ్వాసులకు తండ్రి ఉన్నాడు కదా అబ్రహాము గారు. ఇప్పుడు అబ్రహాము గారికి లేక లేక పుట్టినవాడు ఎవరు? ఇస్సాకు. మరి అబ్రహాము గారికి లేక లేక పుట్టాడంటే ఇస్సాకు ఎప్పుడు పుట్టాడో అబ్రహాముకు తెలుసు. అబ్రహాము అయితే ఎంత ఘనంగా ఇస్సాకు పుట్టిండో చేసి ఉండాలి. అర్థమవుతుందా? అబ్రహాము గారు ఎంత ఘనంగా పుట్టిన దినాన్ని సెలబ్రేషన్ చేసి ఉండాలి. కానీ అబ్రహాము గారు ఇస్సాకుకు జన్మదినోత్సవాన్ని చేయలేదు. కానీ వాళ్ళు సమాజానికి ఏం నేర్పించారో ఒకసారి బైబుల్లోకి వెళ్ళి చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము తీశారా? 21వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇదేటండి పుట్టినరోజు మానేసి పాలు విడిచిన దినాన్ని చేశాడు. పుట్టినరోజు చెయ్యాలి కదా. మనం అయితే ఏం చేస్తాం? పుట్టినరోజు చేస్తాం. మరి అబ్రహాం ఏంటి? పాలు విడిచిన దినమున, పాలు విడిచిన దినమున, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు
చేశాను. పాలు విడిచిన దినాన్ని నిందు చేసినంటే ఆహారపు అలవాట్లు తన కుమారుడికి మారుతున్నాయి. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఇప్పటి వరకు తల్లి పాలతో పెరిగినటువంటి కుమారుడు, తల్లి పాలతో పెరిగినటువంటి సుతుడు ఇక నుండి ఇతడు ఆహారం మీదకి వెళ్తున్నాడు. బలమైన ఆహారాన్ని స్వీకరించడానికి ఈ అబ్బాయి ఎదుగుతున్నాడని సమాజానికి తెలియపరిచాడు. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, అబ్రహాం కావచ్చు, ఇసాక్ కావచ్చు, యాకోబు కావచ్చు, భక్తులు ఎవరైనా కావచ్చు, భక్త జనాంగం ఎవరైనా కావచ్చు, తన ప్రజలకు, తన బిడ్డలకు పుట్టినరోజులు చేయలే. వాస్తవం తమ బిడ్డలకు పుట్టినరోజు చేయలేదు వాళ్ళం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారికి కూడా మరియమ్మ పుట్టినరోజు చేయలే. చేసిందా? మరియమ్మ చేయలేదు, మనం చేస్తున్నాం. మరియమ్మ చేయలేదు కానీ మనం చేస్తున్నాం మంచిదే. కొన్ని శిష్యులు ఏమైనా చేశారా? శిష్యులు ఏమైనా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్? నాకు తెలియక అడుగుతానండి, ఎప్పటి నుంచి పాస్టర్గా అడుగుదాం అనుకుంటున్నానండి. ఒక చిన్న సందర్భం, మొన్న ఒకడు అడావిడి అడావిడిగా అడావిడిగా మా ఇంటి మెట్లు ఎక్కేస్తున్నాడు. ఎరా అబ్బాయి అన్నాను, పాంప్లెట్ అంటించాలి. చూడండి, గడపలకు పాంప్లెట్లు అంటిస్తారు చూడండి మన వాళ్ళు. అందుమీద ఏదైంది అనుకుంటున్నారు? యేసు నేడు పుట్టెను, హల్లెలూయా అని ఉంది. పోయిన సంవత్సరం అదే రాశాడు, యేసు నేడు పుట్టెను. నేడు అంటే ఈరోజే. యేసు ఇప్పుడే పుట్టాడు, యేసు ఈరోజే పుట్టాడు అని సంవత్సరం క్రితం రాసో. ఇది ఎలా ఉందంటే, అరువు అడగొద్దు, అరువు రేపు అన్నాడు అనుకోండి, వచ్చి రేపు అన్నావు కదా ఏళ్ళొచ్చాను అన్నాడు అనుకోండి, అక్కడ ఏమన్నా రాస్తుంది? రేపు. మళ్ళీ వచ్చాడు అనుకోండి, రేపు. మళ్ళీ వచ్చాడంటే రేపు కదా. యేసు నేడు పుట్టాను అంటే ఆ నేడు ఏనాడు? ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. లోకసువార్త, అదే లోకసువార్త తీశారా? లోకగారు రాసిన సువార్త, అదే లోకగారు రాసిన సువార్త, రెండవ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏనాడు పుట్టాడో ఆనాడు ఎవరికి వర్తమానం వచ్చింది? పశువుల కాపరులకు వర్తమానం వచ్చింది. అంటే యేసు ఏనాడు పుట్టాడో పశువుల కాపర్లకు తెలుసు. అమ్మ తెలుసా తెలీదా? మరియమ్మకు తెలుసు, యేసేపుకు తెలుసు, పశువుల కాపర్లకు తెలుసు. ఆనాడు ఏనాడో, ఈరోజు నువ్వు నేడు అని రాస్తున్న ఆ నేడు ఏనాడో ఎవరికి తెలుసు? పశువుల కాపర్లకు స్పష్టంగా తెలుసు. ఈ పిలక పంతులు నడుతో నీకేనా చేతనైతే, నీకేనా ఉపలాటంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ నాడు పుట్టాడో వెళ్ళి పశువుల కాపర్లు వెళ్ళి అడుక్కో. వాళ్ళు చెప్తారు శివవరంగా. అక్కడ ఏమనుంది చూడండి, అక్కడ దావీదు పట్టణమందు నేడు అన్న ఆనాడు ఏనాడో పశువుల కాపరులకు స్పష్టంగా తెలుసు.
మరి స్పష్టంగా తెలిసినప్పుడు లోకరక్షకుడైన క్రీస్తు ఆనాడు పుట్టాడని ఆ డేటు తెలిసినటువంటి పశువుల కాపర్లు ఎందుకు సమాజములో ఆ డేటును చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఈరోజు చూడండి, చాలామంది మేధావి వర్గం అంతా కూడా బైబిల్ తిరిగేసేస్తున్నారు, బైబిల్ విపరీతంగా తిరిగేసేస్తున్నారు. అందరూ ముక్కుమ్మడిగా మాట చెప్తున్నారు ఏమనంటే, యేసు పుట్టడం వాస్తవం, ఆయన శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణగా మన మధ్య నివసించటం సత్యం, అయితే ఆ డేటు మాత్రం మాకు తెలియదు. ఆ డేటు మాత్రం వాళ్ళ అమ్మకు తెలుసు, ఆ డేటు మాత్రం వాళ్ళ నాన్నగారికి తెలుసు, యేసుపు గారికి. ఆ డేటు అక్కడున్న పశువుల కాపరులకు తెలుసు. తెలుసా? తెలుసు. మరి తెలిసినప్పుడు సర్వస్వాన్ని బైబుల్లో మన ఆత్మరక్షణ కొరకు రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు. బైబుల్ రాయించింది ఎవరు? ఎవరు రాయించారు? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలెను, యాలయనగా మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి అని ఉంది. మరి అన్ని విషయాలు రాయించినటువంటి దేవుడు, అన్ని విషయాలను తెలియపరచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి డేట్ని ఎందుకు తెలియపరచలేదు? అర్థమవుతుందా? యేసు ప్రభు వారి యొక్క డేట్ని ఎందుకు తెలియపరచలేదు? మరి అమ్మ చెప్పలేదు, యేసేపు చెప్పలేదు, పశువుల కాపర్లు చెప్పలేదు. వాళ్ళకే కాదు, ఇంకొందరికి కూడా తెలుసు ఆయన యొక్క పుట్టిన దినం. చూడండి అక్కడ కూడా ఉంటుంది, పశువుల కాపర్లు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదరు. వారితో చెప్పాను, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడాను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవునికి స్తోత్రము చేయుచుండెను. తర్వాత ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలన్నీ ప్రచురము చేసిరి. బెత్లెహేము ప్రాంతంలో ప్రచురము చేసిరి. ప్రచురము చేసిరి అంటే ఆ ప్రచురము చేసినటువంటి గొర్రెల కాపరులకు తెలుసు, ఆ ప్రచురం విన్నటువంటి బెత్లెహేము ప్రజలకు కూడా లోక రక్షకుడు పుట్టిన దినం తెలుసు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు మరి ఎమ్మొచ్చింది, ఏసేపు వచ్చాడు, గొర్రెల కాపరులు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు, ఆ బెత్లెహేములో ఉన్న ప్రజలు వచ్చారు. చూసారా ఎంతమంది వచ్చారు? సత్రంలో స్థలము లేకపోవడం వలన, పశువుల తొట్టులో పరుండు పెట్టడం వలన, ఆ పశువుల తొట్టులోనికి పరుండున్నటువంటి లోకరక్షకుని చూడడానికి గొర్రెల కాపరులు వచ్చారు. వచ్చిన తర్వాత బెత్లెహేము నుండి యెరూషలేముకి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు బెత్లెహేములు ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? ఎన్ని రోజులు ఉన్నాడు? ఏమండే ఈ చిత్రం ఏంటో తెలుసా? బెత్లెహేములో మహా అయితే 2-3 రోజులు ఉండుంటాడండి, లేదా ఆ రాత్రి ఉండి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించి ఉంటారేమో, కానీ వాళ్ళు ఉన్నది కొద్ది రోజులే. కానీ యేసుక్రీస్తు ఎప్పటికీ కూడా చర్చ ఎదురుకున్న పాకలోనే ఉన్నాడు. తెలుసు
ఆయన పాకలోనే ఉండాలి, నువ్వు బిల్డింగ్లోనే ఉండాలి. ఆయన స్థానం ఎక్కడ? పాకలో. ఆయన స్థానం ఎక్కడ? ఎప్పటికీ పాకలోనే. మళ్ళీ పశువులకు పాకలోనే. ఒక ఆయన ఆ వాక్యం బోధిస్తూ కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది అండి ఆయనకి, మధ్య మధ్యలో మ్యూజిక్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఈయనండి డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు నిజంగా వెళ్ళి ఆయన చూసినట్లు. పక్కనంట రెండు గేదెలు ఉన్నాయంట, రెండు ఆవులు ఉన్నాయంట, అవి రెండు పేడేస్తున్నాయంట, ఆ కంపులో అంట పుట్టేసారండి. ఏమండి తల్లిదండ్రులు సత్రంలో స్థలం లేదు, అందులో పశువుల తొట్లు పరుండు పెడుతున్నటువంటి బాలయేసు సాధారణంగా శుభ్రమైనటువంటి స్థలం, కాస్తో కోస్తో శుభ్రమైన స్థలాన్ని వాళ్ళు ఎన్నుకుంటారా? ఎన్నుకోరా. ఆ గేదె పేడనంట దాన్ని అంట చూడలేక దాన్ని భరించలేకంటే వేసి బయటికి వెళ్ళిపోయాడంట. ఏం కల్పించాలండి ఇలాంటి ఇట్లకేనండి, ఇలాంటి ఇట్లకే మనం పడిపోతాం. అక్కడ ఉన్నది కొద్ది దినాలు మాత్రమే. ఈ కొద్ది దినాలు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ప్రయాణమైపోయారు? యెరూషలేముకి. ఎందో రోజును సునీతి చేయించాలి, ఎందో రోజును సునీతి చేయించాలి, ఎందో రోజు సునీతి చేయించాలి. బెత్లెహేము నుంచి యెరూషలేముకి వెళ్ళిపోలే దేవాలయంలోకి వెళ్ళారు. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవాలయంలో యేసును సందర్శించటానికి ఎవరెవరు వచ్చారు వాళ్ళకి కూడా యేసుక్రీస్తు పుట్టిన డేట్ ఖచ్చితంగా తెలుసు. ఎలాగంటే ఎందో రోజుని యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ ఎందో రోజు ఏ రోజు వాళ్ళ డేట్ వేసినా సరే యేసుక్రీస్తు వారి ఆ డేట్ను బట్టి 8 రోజులు వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు పుట్టిన వారి డేటు తెలిసిపోతారు. వెళ్దాం అక్కడికి. లోకా సువార్త, లోకా గారు రాసిన సువార్త తీశారా? 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మళ్ళా చూద్దాం. ఆ శిశువును సున్నితి చెయ్యబడిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చెప్పిన వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠింపవలనని ప్రభువు ధర్మశాస్త్రం అందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రము చెప్పిన వచ్చారు. అప్పుడు 7వ వచనంలో చూద్దాం, 27వ వచనం. అందులో ధర్మశాస్త్ర పద్ధతి చెప్పిన ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని ఎవరతను చూడండి 25వ వచనం. యెరూషలేమందు సుమియోను నన్ను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉండేవాడు. ఇప్పుడు సమియోను 8వ రోజు ఉన్న ఆ శిశువు, 8వ రోజు ఉన్న శిశువు సాధారణంగా 8 రోజులు అయ్యిందనుకోండి ఎలా ఉంటాడు? పెద్ద హాస్పిటల్లో 7 రోజులు ఉంచుతారేమో, 7 రోజులు ఉంచుతారా, 6 రోజులు ఉంచుతారా, 2 డేస్ అయిన తర్వాత 8 రోజులు ఉంచుతారా నాకు తెలియదు. కానీ 8వ రోజు అనేసరికి ఎలా ఉంటాడో చాలా జాగ్రత్తగా అత్రాపత్రం ఎత్తుకోవాలా పెట్టినా. ఏమండి పసిగి చాలా చిన్న పిల్లోడు ఎత్తుకునేటప్పుడు కూడా ఏమంటారు తెలుసా? తల మీద చెయ్యా, ఇక్కడో చెయ్యి వేయాలి. అవునా? ఇప్పుడు ఈ బాలయేసుని, ఈ శిశువుని ఎవరు ఎత్తుకుంటున్నారు? ఇప్పుడు యేసు పుట్టి ఎన్నాళ్ళు అయింది అప్పటికి? 8వ రోజు. ఆ సమయోను ఆ ఎత్తుకున్నటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుని సమాజానికి తెలియపరుచుంటే, ఆ దినాన్ని బట్టి 8 రోజులు వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు ప్రభులు వారి పుట్టిన దినము తెలిసిపోతే కదా. ఆలదింది తెలియపరచలేదు. సమయోను కూడా ఆయన జన్మదినమును ఎందుకు తెలియపరచలేదు? సమయోను గారు కూడా ఆయన జన్మదినాన్ని ఎందుకు తెలియపరచలేదు?
ఇప్పుడు ఆయన తర్వాత ఇంకెవరు వచ్చారు? కిందకు వచ్చండి, కిందకు వచ్చండి. 37వ వచనం, 36వ వచనం, మరియు అషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తెనైన ఒక అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కన్నిపెట్టుచున్న వారందరిలో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పున సమస్తమును తీర్చిన తర్వాత పిమ్మట గలీలియాలోని నజరేతు అను ఊరికి తిరిగి వెళ్ళని అంత స్పష్టంగా రాశారండి. 8 రోజులు ఉన్నారండి బెత్లెహేములో, క్షమించండి కొన్ని రోజులే ఉన్నారు, 1-2 రోజులు ఉన్నట్టున్నారు. తర్వాత మళ్ళీ యెరూషలేము ప్రయాణమైపోయారు. యెరూషలేము ప్రయాణమైన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఆయనకి ధర్మశాస్త్ర పద్ధతి చెప్పిన సమస్తము తీర్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నజరేతుకి వెళ్ళిపోయారు. నజరేతుకి అమ్మా నాన్న వెళ్ళిపోయారా లేకపోతే యేసు కూడా వెళ్ళిపోయాడా? అమ్మా నాన్నతో పాటు ప్రభువు కూడా వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్త తినాలి విషయాలన్నీ కూడా. నజరేతుకి వెళ్ళిపోయాడు ఆయన. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకే మీరు ఎప్పుడైనా పాకను అబ్జర్వేషన్ చేశారా? పాకను ఎప్పుడన్నా దిష్టిగా చూసారా, జాగ్రత్తగా చూసారా? ఇప్పుడు ఏలియా అని నేను అడుగుతాను కొన్ని ప్రశ్నలు. పాకలో ఏముంటాయి చెప్పండి సార్? ఆ బుడకలు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి. ఇంకా మనుషులు ఉంటారా అక్కడ? ఉంటారా? యేసు ప్రభు వారు ఉంటారు, గొర్రెల కాపర్లు ఉంటారు, మరియమ్మ ఉంటుంది, యేసేపు గారు ఉంటారు. ఇంకా ఇంకా మేధావి వర్గానికి చెందినటువంటి కొంతమంది సేవకులు, ఇంకా కొన్ని యాడ్ చేస్తారు అందులో. ఏముంటారు, ఎవరుంటారు అంటే తెలీదా? తెలుసా తెలీదా? క్రిస్మస్ చెట్టు ఉండదు. చూసారా ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, బైబుల్లో లేదు. సాండ్రస్ గారు ఉంటారు, క్రిస్మస్ తాత, అవునా? బయట తాత, పైన స్టారు, దేవదూతలు. ఇంకా ఇంకా ఎవరెవరు ఉంటారు? అసలైన వాళ్ళు మర్చిపోయారు. తూర్పు దేశపు జ్ఞానులు అలా ఎంతమంది? 3 అంటే బంగారము సాంబ్రాణి బోలాన్ని తీసుకొస్తే 3 అయిపోతారా? అంటే 3 కానుకలు కనుక 3, 4 కానుకలు అయితే 4, 5 కానుకలు అయితే 5, 6 కానుకలు అయితే 6. చూసారా ఇలా పుట్టింగ్ చేశారండి. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు వారి నేల మీద ఏదో రాస్తున్నాడట. అంటే పరిశుద్ధాత్మ దేవుడికే తెలియదు. అది సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా తీసి ఆయన మా పాపాలన్నీ రాసేస్తున్నాడు అని ప్రచారం చేశాడు. బైబుల్ తిన్నగా చదవడం రాదు కదా మనకి. మనకి ఎప్పుడు చూద్దామన్నా గంతులేయడం, కేకలేయడం, అరుపులాడడం. ఇంకా క్రిస్మస్ రాలేదండి, 4 రోజుల నుంచి ముఖాలన్నీ మాడిపో ఉన్నాయండి కొంతమంది. పాస్టర్ గారు, ఏ అమ్మా మాకు డ్యాన్సులు ఉన్నాయంటారా ఈ సంవత్సరం? చెప్పండి పాస్టర్ గారు. ఆ పక్కన వేస్తున్నారు, మేమేస్తాం. అయితే పో, స్క్రిప్ట్లు ఉన్నాయండి, డ్యాన్సులు లేవా? బాబోయ్ క్రిస్మస్కి డ్యాన్సులు లేకపోతే ఎలాగండి బాబోయ్? చూసారా ప్రియమైన వాళ్ళరా, అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు కూడా చేర్చారు. అది ఎంత డేంజర్ ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగానండి.
తూర్పు దేశపు జ్ఞానులు ఏమి లెక్క కట్టుకుని వచ్చారు? మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త తీశారా? మత్తయి గారు రాసిన సువార్త 2:6 చూద్దాం. 2:6 అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా, అంటే ఎవరో లెక్కల మాస్టర్లు, ఖగోళ శాస్త్రవేత్తలు, అర్థమైందా? నక్షత్రం కనబడిన కాలం ఏం చేశారు వీళ్ళు? నక్షత్రం కనబడిన కాలం ఏం చేశారు వాళ్ళు? డేట్ వేసుకున్నారు. నక్షత్రము ఆకాశములు కనబడిన ఆ కాలం డేట్ వేసుకున్నారు వాళ్ళు. ఇదిగో ఈరోజు మాకు నక్షత్రం మాకు కనబడింది, నక్షత్రం మేము చూసాం అని ఖగోళ శాస్త్రవేత్తలు లెక్కల మీద చాలా పట్టున్నవాళ్ళు వాళ్ళు. అర్థమవుతుందా? లెక్కల మీద చాలా పట్టున్నవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ రోజు పుట్టాడో ఆ రోజే పాకలోకి కానీ తూర్పు దేశపు జ్ఞానులు కానీ ఇల్లుంటే ఎంత డేంజర్ అయిపోయి ఉండేది తెలుసా? ఎంత డేంజర్ అయిపోయి ఉండేది తెలుసా? యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని సమాజానికి చెప్పేసి ఉండేవారు. ఎలా సమాజానికి చెప్పేసి ఉండేవారు? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు. నక్షత్రం కనబడిన టైం వాళ్ళకి తెలుసు, నక్షత్రం కనబడిన ఆ డేటు వాళ్ళకి తెలుసు. అది డేటు తెలిసినప్పుడు రాజుగారు అడుగుతున్నారు, ఏ రోజు చూశారు, ఎక్కడి నుండి బయలుదేరి వచ్చారు, మీరు ప్రయాణం చేయడానికి ఎంతకాలం పట్టింది, మీరు ప్రయాణం చేసి ఎంతకాలం నుంచి మీరు ప్రయాణం చేస్తున్నారని అప్పుడు అడిగిన తర్వాత అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూడండి. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రమును కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళండి, పరిష్కారంగా తెలుసుకున్నట్టు లెక్కలేసేసారా? అక్కడ లెక్కలేసారా? అవునా? హేరోదు లెక్కలు విన్న తర్వాత యేసుక్రీస్తు పుట్టి సుమారు 2 అయ్యి ఉండుంటుంది అని అంచనాకు వచ్చాడు. ఎవరో? హేరోదు. హేరోదు గారు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు 2 తర్వాత వచ్చారు. వాళ్ళు మనోళ్ళు ఏమని చెప్తారు? సరాసరి పాకలోకి వచ్చేసారని చెప్తారు. 3 తీసుకొచ్చారు కనుక 3 వచ్చారని చెప్తారు. మహామేధావులు, మహామేధావులు. అటు చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 2, రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. యేసు పుట్టిన దినమున అన్నాడు. పుట్టిన దినాన్ని వచ్చేయలేదు, పాకలోకి వచ్చేయలేదు, బంగారు సాంబ్రాణి బోలం అంటే 3 వచ్చేవారు కాదాలో. అంటే బైబుల్ తెలియదండి, బైబుల్ చదవడం చేత కాదండి, బైబుల్లో ఏమున్నదో అర్థం కాదు వీళ్ళకి. ఏమండి, దేవుని పరువు తీయడానికి మాత్రం చాలామంది సిద్ధంగా ఉన్నారు. బైబుల్ మహాజ్ఞానం, బైబుల్లో దేవునికి ఒక్క ఇగో ఈ తప్పు చేసావని అనడానికి అవకాశం లేకుండా దేవుడు సమస్తాన్ని తన ప్రజలకు తెలియపరుస్తే చెప్పకూడని వాటిని చేసి చేయకూడని వాటిని చేసి దేవునికి అవమానం తీసుకొస్తున్నటువంటి నేటి దొంగ బోధకులకు హెచ్చరిక. వాస్తవం, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వాళ్ళు శిశువుని చూడటానికి రాలేదు, రాజుని చూడటానికి వచ్చారు. మనకు శిశువే అవునా? పోయిన 2 శిశువే, అంతకుముందు 2 శిశువే,
అంతకుముందు సంవత్సరం శిశువే. మీరు గౌరీపట్నం వెళ్ళండి, అక్కడ పైన పాటలు వేస్తారు. ఇప్పుడు ఏమన్నా తెలుసా, లాలి లాలి జోజో లాలి ఏసయ్యా లాలి బొజ్జో అయ్యా, మేము చేయవలసిన పనులు మేము చేసేస్తామయ్యా. గుండు కొట్టించుకున్నవాడు అక్కడ, మోకాళ్ళ మీద నడిచినవాడు అక్కడ, కుంకుమ బుట్లు ఇట్టుకున్నవాడు అక్కడ, కొబ్బరికాయలు కొట్టేవాడు అక్కడ. ఒరే నా రూపాన్ని మీకు చూపించలేదురా బాబు అన్నాడు. ఆయన రూపాన్ని కూడా ఎందుకు చూపించలేదో తెలుసా, పొరపాటును కానీ ఆనాడు గ్రీసు దేశస్తులు కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి దర్శించుకుని ఉంటే గ్రీసు దేశస్తులు చిత్రకారులు, యేసుక్రీస్తు యొక్క చిత్రాన్ని వాళ్ళు ఖచ్చితంగా వేసి ఉంటారు, వేసేస్తారు. అందుకని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు గ్రీసు దేశస్తులు వచ్చిన వాళ్ళకు దర్శనము ఇవ్వలేదు. అర్థమైందా, వాళ్ళకు దర్శనం ఇవ్వలే. ఇక్కడ అంటున్నారు తూర్పు దేశపు జ్ఞానులు అంటున్నారు ఏమన్నా తెలుసా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ముక్కు మొఖం తెలియని వాళ్ళు, ఎవరో తెలియని వాళ్ళు, ఎక్కడి నుండో వచ్చిన వారు వచ్చి అడిగితే అప్పటికి కానీ యెరూషలేములో ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులకు తెలియలేదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏమైనా వెళ్ళారా, వెళ్ళలేదు. ఈ మధ్యన కొత్త పాట మొదలెట్టారండి, ఈ మధ్యన మనవాళ్ళు నిన్న మొన్న విన్నాను నేను, యేసు నేడు పుట్టాను హల్లెలూయా అన్నారు. యేసు తాడితోటలో పుట్టాను, యేసు వీరభద్రనగర్లో పుట్టాను, యేసు ఆవలో పుట్టాను, బ్లాక్లో పుట్టాను, మన ఇంట్లో శ్యామల ఇంట్లో పుట్టాను. పుట్టాడా, శ్యామల ఇంట్లో పుట్టిన పాకలోనే ఉంటాం, ఆయన లోపల రానియం, అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు అంటే అసలు ఆయన ఎందుకు అక్కడ పుట్టాడు అని అడుగుతారు. ఇప్పుడు ఏమండి, నేను విమర్శిస్తున్నానని కాదండి, ఎందుకండి ఇలాంటి చేతకాన్ని మాటలు. చూడండి అక్కడ అంటున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, వీళ్ళకేదో తెలుసు అనుకుంటున్నారు ఆలం, ఎవరో వీళ్ళకేదో తెలుసు, ఇంకేముంది రక్షకుడు పుట్టేశాడు, మంచి ఆర్భాటం ఉందో, అక్కడ క్రిస్మస్ చేసి ఉంటారు, ఇంకా ఆయన ఆరాధిస్తూ ఉంటారు, ఆయన పూజిస్తూ ఉంటారు, ఆయన కాలు కిందట్టనీరు, ఆయన అడుగులు మణుగులు ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళ కొరకు పుట్టిన రక్షకుణ్ణి ఎంత గొప్పగా ఆరాధిస్తారో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్లో ఉంది, అర్థమైందా, వాళ్ళకేం తెలుసు పాపం ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు పాపం ఆ బెత్లెహేము ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ఇదిగో గర్భవతిగా ఉన్నవారన్న చోటు వండమ్మనేసి అడిగిన పరిస్థితి వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళకి చెప్పుకోవడానికి మాత్రం జ్ఞానులు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పరిశీలించేటువంటి వీళ్ళు ఒక మనిషి హృదయములో ఉన్న చెడుతనాన్ని గమనించలేక ఎవరి దగ్గరికి వెళ్ళారు, డైరెక్ట్గా దెయ్యం దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు, దెయ్యం దగ్గరికి వెళ్ళారు. అతను ఏం చేశాడు, కంటికి కనిపించే పాస్టర్లు ఉంటారు కదా, పెద్ద పెద్ద పాటర్లు, ఎవరో జాన్విశ్రీ లాంటి వాళ్ళు, సతీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఏమండి ఓసన్న మినిస్టర్ సంఘస్థులు, పెద్ద పెద్ద సేవకులు ఉంటారు కదా, మీ దృష్టిలో అలా కదా, వాళ్ళందరిని కేకేసి గ్రంథాలు ఇచ్చారట. తీరా గ్రంథాలు ఇస్తే వాళ్ళందరూ మూకుమ్మడిగా మాట చెప్పారట. ఏమని చెప్పారు, యోధా దేశపు బెత్లెహేములోనే నీవు యోధా ప్రధాన యోధా నీవు యోధా ప్రధానంలో ఎంతమాత్రం అల్పమైన దానివి కావు, ఇజ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పేశారండి. తీరా చెప్పేసరికి వాళ్ళు యెరూషలేముకి బయలుదేరారు, అటు బెత్లెహేముకి బయలుదేరారు. కరెక్ట్గా వినాలి మీరు, కరెక్ట్గా
అంటే బెత్లెహేముకి ఈ గ్రంథాల ఆధారంగా ఎక్కడ బయలుదేరారు అప్పుడు? ఎక్కడికి బెత్లెహేము బయలుదేరారు? ఎంతకు? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు. ఇప్పుడు ఇలా బెత్లెహేముకి వెళ్ళేసరికి, బెత్లెహేములకు వెళ్తున్నటువంటి ఇలా దారి మధ్యలో పుట్టినోడు ఇంకా బెత్లెహేములోనే ఉన్నాడని, ఆ పాకలోనే ఉన్నాడని, ఆ పాకలో నా అమ్మ నాన్న 2 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారని, బెత్లెహేములోనే పుట్టాడనేసి వీళ్ళకి చెప్పేసరికి వెళ్ళి అక్కడ బయలుదేరారు. ఇప్పుడు బెత్లెహేముకి బయలుదేరారు. బెత్లెహేములో నుంచి ఎన్ని రోజులకు వెళ్ళిపోయాడు యేసు ప్రభు వారు? అక్కడి నుంచి ఎన్ని రోజులకు తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు? 2-3 రోజుల్లోకే బెత్లెహేములో నుంచి తీసుకెళ్ళిపోయారు. అవునా? 2-3 రోజుల్లోకే తీసుకెళ్ళిపోయారు. అవునా? 2 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. ఇప్పుడు ఎక్కడ బయలుదేరి చూడండి. అలా చూడండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే మేము వచ్చి ఆయనను పూజించినట్లు మాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? బెత్లెహేముకి వెళ్ళారు. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఇప్పుడు ఎవరు చూపించారు దారి? బెత్లెహేము తీసుకెళ్ళి, బెత్లెహేముకి ఏమో గ్రంథాధారంతో వెళ్ళిపోయారు. కానీ యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నాడు. నజరేతులో ఆయన ఇంటిలో ఉన్నాడు. అర్థమైందా? పాకలోకి వెళ్ళాడని మన పాస్టర్లు చెప్తున్నారు కదా, తప్పే ఉందండి, దానిపై అడ్జస్ట్ చేసుకోవచ్చు కదండి అన్నారనుకోండి, ఎంత పొరపాటు జరుగుతుందో తెలుసా? ఈ లెక్కల మాస్టర్లు కానీ పాకలోకి వెళ్ళుంటే యేసుక్రీస్తు వారి పుట్టినరోజు, యేసుక్రీస్తు ఏదైనా పుట్టాడు ఖచ్చితంగా ఆధారాలతో బయటపెట్టేసి ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన దినం ఏదో సమాజానికి తెలియకూడదు, సమాజానికి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? ఎందుకు తెలియకూడదు? బైబిల్లో రాయకపోయిన డిసెంబర్ 25వ తారీఖుకి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నాం మనం చెప్పండి. డిసెంబర్ 25 అనేసరికి, డిసెంబర్ మాసం వచ్చింది అనేసరికి పండగ వాతావరణం, ఇంట్లో ఉన్నటువంటి ఇత్తడ బందులన్నీ కింద దిగిపోతాయి, చింతపండు తెచ్చుకుంటాం, ఇటుకు పట్టి నూరుతాం, ఇలా 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 నూరుతాం, బిందులు శుభ్రంగా తోమేస్తాం, మామూలుగా తాము తెల్లగా వచ్చేయాలి. ఇదే సేమ్ యాస్టి చింతపండు ఇటుకు పట్టి తీసుకుని మీ అబ్బాయిని కూడా రుద్దు. ఆడు కూడా తడి బిందులు తెల్లగా వచ్చేస్తాడా? చిన్నప్పుడు పెద్ద పండుగ వచ్చింది అనేసరికి ఇంట్లో అందరం లెక్కడేసిపోయారు. అప్పుడు చిన్నప్పుడులే, ఇప్పుడు కాదులే, నలుగు రుద్ది రుద్ది రుద్ది, నీళ్ళు శుభ్రంగా మరిగిపోయేమో నెత్తి మీద దపామని వేసేసి కొంకుడు పులుసు వేసేసి, కొంకుడు పులుసు ఆ కంట్లోకి వెళ్ళిపోయి ఆ పిక్కపిక్కలన్నీ కంట్లోకి వెళ్ళిపోయేసరికి చాలా బాధపడిపోయేది ఉండవల్లాం. కన్నీరు ముందరైనా సరే ఎమ్మట్నే బట్టలు వేసుకుని బయటికి వెళ్ళిపోయి కుర్రలతో, 4 కుర్రలతో 4 కిలీలు వేసుకుని ఎంత ఎంజాయ్గా తిరిగి వెళ్ళాం. ఏమండి, ఇత్తడి బిందులు బాగా కడిగేసుకుంటారండి. డిసెంబర్ వస్తుంది, 25వ తారీఖు వస్తుందని పండగ, ఆ దేవుడు చెప్పాడా? చెప్పాడా? తెలియకూడదని ఎంత జాగ్రత్త తీసుకున్నా ఈ రోజు ఏదో తెలియకూడదు. ఈ రోజు కానీ తెలిస్తే రోజుకే మొక్కుతారు, డేటుకే ప్రాధాన్యతనిస్తారు. అవునా? సంవత్సరం నెలకు వచ్చే పండగ, వారానికి వచ్చే పండగ, సంవత్సరానికి వచ్చే పండగ. చూడండి,
మనకు డేట్ తెలియకపోయినా సరే డిసెంబర్ రోజున పుడతాడో మార్చి రోజుని సిలివేసి చంపేస్తాం. అప్పుడు మళ్ళీ పాంప్లెట్ వస్తుంది, యేసు నేడు లేచెను, హల్లెలూయా. మళ్ళీ మా కుమ్మాని కంటిస్తారు, మళ్ళీ యేసు నేడు పుట్టెను, హల్లెలూయా. బేతేలు సువార్త సంఘం ఆయన అండితే నేను ఎందుకు అండించకూడదు అనేసి ఇంకొక ఆయన యేసు నేడు పుట్టెను, హల్లెలూయా సంఘం పేరు. యేసు నేడు లేచెను, హల్లెలూయా సంఘం పేరు. చూసారా? ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువులు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై యేసు జాడ తెలియక వాళ్ళు ఎటుబడితే అటు పోతున్న సమయములో యేసుక్రీస్తు ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని జాడ చూపించింది. నక్షత్రం ఏం చూపించింది? జాడ చూపించింది, చూపించి ఏం చేసింది? వారు నక్షత్రంలో చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి లేదు అలా రాసులే. చూడండి, పరిశుద్ధాత్మను అలరాయించడా, పాకలోకి వచ్చి ఉందా? అలాగా ఉందా? బైబిల్ ఏమనుందండి? పాకలోకి వచ్చానుందా, ఇంటిలోనికి వచ్చానుందా? మరి ఇంటిలోనికి వచ్చానేమో బైబిల్లో ఉంటే మరి పాకలో ముగ్గురిని ఎందుకు ఎడుతున్నారు అండి ఏలి గారు? పాకలో ముగ్గురిని ఎందుకు ఎడుతున్నారు? పాకలోకే కానీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చుంటే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన దినమును ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు. కనుక వాళ్ళు పాకలోకి రాలేదు, బైబుల్ స్పష్టంగా చెబుతుంది ఇంటిలోనికి వచ్చి అని ఉందా లేదండి? ఉందండి. మళ్ళీ ఒకసారి చదవను బాబు, మళ్ళీ పాస్టర్ గారు అలాగన్నారండి, మా పాస్టర్ గారు ఏమో పాకలు పెట్టారు, ఆయనకన్నా పెద్ద సేవకుడా అంటారండి బాబు. సత్యం ఎవరు చెప్తున్నా, చిన్నోడు చెప్తున్నా, పెద్దోడు చెప్తున్నా, ఏం చేయాలి? వినాలి, నమ్మాలి. తెలుసా, పెద్ద పెద్ద సేవకులు అనుకుంటున్నారు చూడండి మీరు, పెద్ద పెద్ద సేవకులు మా దగ్గరికి 5,000 మంది వస్తున్నారు, మా దగ్గరికి 1,500 మంది వస్తున్నారు. ఈ మధ్యన అనౌన్స్మెంట్ చేశారు, ఆయన కూడా పాకలోనే పుట్టాడు, పాకలోనే ఉన్నాడు అంటున్నారు. ఆయన కూడా ఏమంటున్నాడు అనుకుంటున్నారు, పాకలోకే వచ్చారన్నారు. కాదండి, తూర్పు దేశపు జ్ఞానులు పాకలోకి రాలేదు. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్న నజరేతుకు వచ్చి నజరేతులో యేసేపు గారి యొక్క గృహములోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని సందర్శించుకున్నారు. చూసారా అక్కడ ఏమనుంది? ఇంటిలోనికి వచ్చి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్నటివాడు కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు మొన్నటివాడు కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారి ఉనికి 2,000 సంవత్సరాలు మాత్రమే కాదు. యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పటివాడో తెలుసా? ఎప్పటివాడో తెలుసా? సామెతల గ్రంథం, సామెతల గ్రంథం తీశారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం, కొంచెం ఓపిక వినండి. పూర్వకాలము తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. విత్నెస్ ఎవరు? దైవ గ్రంథంలో వాక్యము బోధిస్తున్న వాక్యం ఏంటనుకుంటున్నారో,
నేను ఇప్పుడు వాణ్ణి కాదురా, నేను ఎప్పటి వాణ్ణి కాదు, నేను ఎప్పటి వాణ్ణి కాదు. తల్లి అయిన మరియమ్మ గర్భంలోనికి రాకముందు, మరియమ్మ గర్భంలోకి రాకముందు పరలోకములో మహోన్నతుడైనటువంటి ఆయన యొక్క సింహాసనం మీద, ఆ సింహాసనంలో సమానమైన హోదాతో దేవుని దగ్గర దేవునిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసా. అగో చెప్తున్నారు చూడండి, ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పొట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాన్ని మైదానములు ఆయన చెయ్యక మునుపు, నేను మట్టిని నేల మట్టిని రవ్వంతైన సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, నేను పుట్టి తిని అంటే లేదు ప్రభువా, నువ్వు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టావు, నువ్వు అలాగుండు, మేము చెప్తాం అక్కడ అలాగుండు, నీకు కొన్ని మాత్రం స్పెషల్ బోనస్లు ఉంటాయి నీకు. ఏమండి, ఒకనొక ప్రాంతంలో యేసుక్రీస్తు బోధ చేసిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. ఒక మహాభక్తుడు వచ్చాడట, నెత్తుకుంటూ వచ్చాడండి. ఆ టయానికి అడు ఎంతోమంది 10 మందిలో 20 మందిలో లేకపోతే 50 మందిలో తీసుకొచ్చాడండి. లారీ ఎట్టేసుకుని ఎట్టేసుకుని తీసుకొచ్చిందా తీరా, ఈ భక్తుడు వచ్చేసరికి యేసుక్రీస్తు అక్కడ లేడు. అప్పుడు నెత్తుకుంటూ వెళ్ళాడంటండి. నెతికిన తర్వాత చూడండి, పిల్లలు తప్పిపోయారు అనుకోండి, నెతికి విసుగుపోయిన తర్వాత అప్పుడు మనం ఏమంటాం, కనిపెత్త ఈ మెస్సీ అంటాం, అంటావా అంటావన్నమా. అలా యేసుక్రీస్తుని నెత్తికరంట తీర నెతికిన తర్వాత యేసుక్రీస్తు దిక్కుని కనబడ్డాడట. అప్పుడు అంటున్నాడంట, యేసు మళ్ళీ ఎలాగనుకుంటున్నావు, కోపం, నువ్వు ఎప్పుడు ఎక్కడికి వచ్చావు, నేనేమో జనాలు తీసుకొచ్చానా, ఎందుకు తిండి కోసం, నేను జనాలు తీసుకొచ్చాను అని క్రిస్మస్ ఎవరి కోసం చేస్తున్నాను, నీకోసం, మీ అమ్మ చేయలేదు, నీ శిష్యులా నేను పట్టించుకోలేదు, నేను కన్న దేవుడు మాత్రం నీ పుట్టుండో చేయలేదు, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. నీ క్రిస్మస్కి స్పెషల్ బోనస్ ఏంటో తెలుసా, క్లబ్ డ్యాన్సులు తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తున్నానయ్యా, ఎవరి కోసం, ఎవరి కోసం, నువ్వు ఇప్పుడు క్రిస్మస్ వద్దంటే ఎలాగా, గొప్పడవే ఇలాగ ఉందండి సమాజం, ఎలాగుంది మరి బాబు, పర్వతములు పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు, నేల మట్టిని రవ్వంతైనా చెయ్యక మునుపు నేను పుట్టి తిని రవ్వాబు అంటే లేదు లేదు డిసెంబర్ 25వ తారీఖే నువ్వు కన్ఫామ్ అయిపో, చాలా కాలం వాగాను సత్య సంబంధం చాలామంది వాగారు, ఏం చేస్తాం ఇంకా, ఇలాగైనా వాకింగ్ చెప్దామని అన్నీ అనుకుని ఏం చేస్తున్నాం అంటే మేము మొదలెట్టాం. చూసారా, ఆయన కోసం బైబుల్లో ఏం రాసింది, ఏం చెప్పాడో ఏం అవసరంలే, ఏమండి ఆయన 2000 సంవత్సరాల ఉనికి కలిగిన దేవుడు కాదు. నిజంగా స్పాన్సర్ లేరు కానీ మంచి పాట రాశానండి, మంచి పాట, పర్వతములే పుట్టక మునుపు, భూమినే కలిగించక మునుపు పుట్టినాడు నా ప్రభువు సర్వోన్నతుడైన దైవసుతుడు. మరియ తనయునిగా ఎరిగిన నీవు దైవ తనయునిగా నమ్మేది ఎప్పుడు. ఇంకా మరియమ్మ కొడుకే అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరికి వెళ్తాడు, శిష్యులందరూ వచ్చిన తర్వాత శిష్యుల్ని అడుగుతాడు, ఏమన్నా తెలుసా, అసలు జనాలు నా కోసం ఏమనుకుంటున్నారు ప్రభువా, మేమేమనుకుంటున్నాం చెప్పమంటావా, డిసెంబర్ 25వ తారీఖు వచ్చింది అంటే బాగా యేసు అనుకుంటాం ప్రభువా, ఇంతకుముందు విన్నానండి, చాలా కాలం క్రితం విన్నానండి, దిక్కులు చూడకు యేసయ్యా పక్కనే ఉన్నది మరియమ్మ అన్నాడు, దేనికి దిక్కులు చూస్తున్నాడా, పాలు కట్ట
ఏమండి పాలుకట యేసుప్రభు పాట దిక్కులు చూస్తలేడట భాభక్తులు పాట రాసి దిక్కులు చూడటకు యేసయ్య పక్కనే ఉన్నది మరియమ్మ. ఇంకొకటి అండి బాబు మరి దారుణం అండి, నిన్న కాక మొన్న ఎప్పుడు చూసాం పండుగ కూడా షేర్ చేశాను అది. ఏమండి మొన్న ఐటమ్ సాంగ్ ఏదో వచ్చింది కదా, ఎవరో సమంత ఎవరో ఊ అంటావా ప్రభువా, ఉ అంటావా ప్రభువా, ఏం చేయాలండి వీళ్ళందరినే, ఏం చేయాలి వీళ్ళందరినే, పేకబెత్తం పట్టుకుని ఒక్కొక్కరిని తాడ తీయాలండి వీళ్ళందరికి కూడా. ఆయన ఎప్పుడు పుట్టాడో కూడా తెలీదు, ఆయన గుర్చినటువంటి వివరణ సమాజంలో ఎంత గొప్పగా శిష్యులు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసా, యేసుక్రీస్తుని ఎలా ఇంట్రడ్యూస్ చేశారో తెలుసా, యేసు ప్రభు వారిని ఎలా పరిచయం చేశారో తెలుసా. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1:1 మొదటి యోహాను పత్రిక 1:1 చూడండి ఒకసారి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచేనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా సహవాసము కలుగునట్లు చూడండి 2 మాట్లాడడం, అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి. ఎక్కడున్నాడట, తండ్రి యొద్ద ఉండి అన్నాడండి. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు. మరొక సందర్భం యోహాను సువార్త 1:3 ఆది అందు వాక్యముండెను ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఉందా యోహాను సువార్తలో ఆది అందు అన్నాడు, ఆది కాండంలో ఆది అందు అన్నాడు, ఆది ఈ ఆది ఒకటేనా? అది ఆది కాండంలో రాయబడినటువంటి మాట సృష్టికి ఆది, అంటే సృష్టిని సృష్టించేటువంటి ఆది, సృష్టి కంటే ముందున్నవాడు యేసుక్రీస్తు గనుక ఈ ఆది కాండంలో ఉన్న ఆది కంటే యోహాను సువార్తలో ఉన్న ఆది ముందు. అర్థం ఉందా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆ దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వేసేవరనుకుంటున్నాం, ఆదిలో దేవుని యొద్ద ఉన్న ఆ దేవుడే మరియమ్మ గర్భములో వచ్చాడు, తనకిష్టపూర్వకంగా వచ్చాడు. పరలోకములో తండ్రితో సమానమైన భాగ్యం పిలిపిలికి రాసిన పత్రిక 2:6 పిలిపిలికి రాసిన పత్రిక 2:6 చూడండి, 6 ఆయన దేవుని స్వరూపి అయ్యుండి కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనించుకోలేదు. కానీ మహాభాగ్యం, అసలు పరలోకం వెళ్ళడమే మహాభాగ్యం. పరలోకములో తండ్రితో సమానమైన హోదా, ఏమంటే సమానమైన హోదా, అలాంటి సమానమైన హోదాను కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభువు వారు. భూమి మీదకి రాకముందు, భూమి మీదకి
ఆయన కన్యక గర్భాన పుట్టకముందు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో దేవునిగా ఉన్నాడు. తండ్రైన దేవుడు కుమారుడైన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిల పోలికగా పుట్టి అందులోనూ కూడా దాసుని స్వరూపము ధరించుకుని తన్నుకు తాను రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తు ఆదిలో ఉన్నవాడు, పర్వతములు పుట్టకముందే ఉన్నవాడు, భూమిని రవ్వంతైన చేయకముందే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనే విట్నెస్ ఇచ్చాడు, బైబిల్ ఎంతో విట్నెస్ ఇచ్చింది. ఆయన నిన్నటి మొన్నటి వాడు కాదు. ఆయన ఆదిలో దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు. చూసారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్న ఈ భూమి కావచ్చు, కలిగి ఉన్న ఈ విశ్వం కావచ్చు, కలిగి ఉన్న నక్షత్రాలు కావచ్చు, కలిగి ఉన్న సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభువు లేకుండా కలగలేదు. ఏమండి, ఆయననండి మన హృదయంలో నివసించడానికి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద చోటు లేకపోయినా బాధపడలేదు. తను పుట్టినప్పుడు చోటు లేకపోయినా పర్వాలేదు. కొంత తెలియకుండా ఎన్ని విగ్రహాలు గౌరీపట్నంలో, మన ఇంట్లో ఫోటో ఉంటుంది తెలుసు కదా, క్యాలెండర్ మీద ఫోటో, యేసుప్రభు ఫోటో, నెమ్మదిగా జాలి ముఖంగా, మళ్ళీ జాలి చాలా జాలిగా ఫోటో వేసుకున్నాం. ఇది ఒక రూపం, ఆయన మరో రూపం ఉంది. మహా ఉగ్రుడు తెలుసా, ఆయన రెండో రాకడలో కానీ వస్తూ ఉంటే, ఆయన రెండో రాకడలో కానీ కరెక్ట్గా డిసెంబర్ 25వ తారీఖునే వస్తాయి. భక్తులందరూ ఎలా ఉంటారండి, వేలేమో లాలిజో 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 అని పాట పాడుతుంటారు. ఆయనేమో ఉగ్రుడే మహాప్రకాశముతో వచ్చేస్తుంటాడు. ఆయన లాలిజో అన్నవాడు లంపకే కొడతాడు. ఏసంటే ఏంటనుకుంటున్నావు, ఏసంటే ఏంటనుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభులు వారి పుట్టిన దినాన్ని ఎందుకు ఆయన సమాజంలో చెప్పలేదు అంటే డేటికి ప్రాధాన్యతనిస్తారు అండి. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనపరుచుకుని ఉన్నాడు. ఉందా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము తీయండి, ఒకసారి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము తీశారా, 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించుతవా. యేసు వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు, ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాం, మళ్ళీ డౌటే అనుగ్రహిస్తావా అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. మీ పనా? యేసు ఎప్పుడు పుట్టాడు, యేసు ఏ డేట్లో పుట్టాడు, అబ్రహాం ఏ డేట్లో పుట్టాడు, దావీదు ఏ డేట్లో పుట్టాడు, బైబిల్లో రాయలేదు. నీకు అవసరం లేదు, నీకు అవసరమైతే రాస్తాడు కదా, నీకు అవసరమైతే రాస్తాడా, రాయడండి, రాస్తాడు. మరి రాయిన దానికి ఎందుకు ప్రాధాన్యత? రాసిందోడు సచ్చి ఎడుతున్నామా? రాసిన దానికి ప్రాధాన్యత లేదు, రాయిన దానికి మాత్రం ప్రాధాన్యతనిచ్చి అల్లరల్లరే గోల గోల సమాజాన్ని ఆకర్షించడానికి, అన్యుల్ని ఆకర్షించడానికి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏమైనా మంచి పనివా చెప్పండి? డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏమైనా మంచి పనులా? అనులు ఏమనుకుంటారు? క్రీస్తు జన్మదినం అనేసరికి వాళ్ళు చేస్తున్నారు పండగలో, వాళ్ళు క్లబ్ డ్యాన్స్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా
ఊరేగింపుగా డాన్సులు వేసుకుంటా తీసుకెళ్తాను, నువ్వు ఊరేగింపుగా డాన్సులు వేసుకుంటున్నావు, నీకు వాడికి ఏ తేడా లేదు. ఇంత మహాజ్ఞానాన్ని విన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు పాకలోకి వెళ్ళలేదు అంటే, ఆలుగాలి ఎల్లుంటే యేసుక్రీస్తు ప్రభులు వారి డేటుని సమాజంలో చెప్పుండేవారు. ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి తండ్రి అండి దేవుడు. ఏమండి ఇదండి మహాజ్ఞానం. సమాజం అంతా ఒక ఎత్తునున్నా December 25th అందరూ లోకమంతా కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నా, అది బైబిల్లో లేదు అని చెప్పాలి. సమాజం అంతా చేస్తుంది కదండి, రైట్? నువ్వు వచ్చావు, చక్కగా కూర్చున్నావు, చక్కగా వాక్యాన్ని విన్నావు, చక్కగా వాక్యాన్ని విన్నావు, ఒక్కొక్క మర్మం తెలుసుకుంటున్నప్పుడు, దేవుని యొక్క గొప్పతనం తెలుస్తున్నప్పుడు నీ హృదయంలో అత్యానందం రాలేదా? వచ్చిందా లేదా? వచ్చిందా? నిద్ర వచ్చేస్తుందా? చెప్పండి. శుభ్రంగా పడుకున్న వాడిని లెగ్గొట్టి బిర్యానీ ఎడతారు, తిను 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 అంటారు. అప్పుడు తిన్నప్పుడు ఏమంటాడు? చప్పుడు మీదకి ఎట్టారనుకోండి అంటాడు. నవ్వేరే, అదే బిర్యానీ ఎడితే బాగుందమ్మా అంటారు. అవునా? ఇప్పుడు ఈ వాక్యం చప్పుడు మీదకిలా లేకపోతే బిర్యానీయా చెప్పాలి? బిర్యానీనా? ఒకరు ముఖాల్లో అన్న కనబడతలేదు ఏంటండి, ఇద్దరు ముఖం కనబడుతుంది. నిన్న ప్రసాద్తోనే ఎవరితోనే అన్నాను, ఏనాయనా ఇప్పుడు కూడానే తినడం నేర్చుకున్నావు తప్ప వండడం నేర్చుకోలేదు నాయన అన్నాను నేను. అదేంటి పాస్టర్ గారు అన్నాడు, మరి వండేది ఎవరో? ఆత్మీయ ఆహారాన్ని వండేది ఎవరో? పాస్టర్ గారు. తినేది ఎవరో? కొద్ది తిని పెట్టండి అమ్మ అనేసరికి అందరూ నిద్ర మొక్కలు వేసారు. దేవుని వాక్యం గొప్పదండి. బైబిల్ బాగా చదవండి. బైబిల్ చాలా ఉన్నతమైంది. గతంలో చెప్పాను ఎంత ఉన్నతమైంది అంటే, మీ ఆత్మలను రక్షించు శక్తి గలది, మీ ఆత్మలను రక్షించు శక్తి గలది వాక్యం. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేముకు బయలుదేరారు. బెత్లెహేములో యేసు ఉంటాడని పొరపడ్డారు. ఆనాడు బెత్లెహేములో లేరు అని నక్షత్రం ప్రత్యక్షమై వాళ్ళకి దారి చూపించినట్లుగా మీరు లోకమందు జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె జీవవాక్యం వైపు దారి చూపించండి, దేవుని వాక్యం వైపు దారి చూపించండి. అప్పుడు ఇంటికి ఎలబడే నక్షత్ర బొమ్మవో నిజమైన బొమ్మవో అవుతావు. అర్థమైందా? ఇంతకుముందు ఒక నక్షత్రం తీసుకొచ్చేవారు, దేంతో తయారు చేసేవారు అంటే ప్లాస్టిక్తో లేదా దేంతో తయారు చేసేవారు, మధ్యలో లైట్ పెట్టేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందేమో మొత్తానికి లైటింగ్లు మెరిసిపోతున్నాయి. అంటే కరెంట్ లేకపోతే ఆరిపోద్ది, కానీ వాక్యం మాత్రం నీ యొక్క హృదయములో ఎప్పుడు ఉంటే నిరంతరము వెలిగే జ్యోతివి నీవే. నీతి మార్గమందు అనేకులు త్రిప్పుతే నువ్వే జ్యోతివి. నేనే నక్షత్రాన్ని మా ఇంటికి. మీ ఇంటికి మీరే నక్షత్రమా? అవునా కదా? నక్షత్రాలేనా? ఆ నక్షత్రాలు అయితే సంఘం ఎలా ఉండదు, ఆరిపోయిన నక్షత్రాలు, కరెంటు పోయిన నక్షత్రాలు. చిన్న మాటకే కరెంటు పోతుంది మనలో. ఏమన్నా ఏదో ఒక చిన్న గద్దింపు గద్దించాను అనుకోండి, అబ్బాబ్బా పాస్టర్ గారు ఆరిపోయింది నక్షత్రం, కూడ పీకేయాలి, బల్బు కూడా మాడిపోయింది, ఫ్యూజ్ పారిపోయింది, వైర్ మొత్తం కాలిపోయింది. ఏమండి పవర్ ఎప్పుడు ఉండాలి, జీవవాక్యం ఎప్పుడు మీ హృదయంలో ఉండాలి.
ఎప్పుడు సత్యానికి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి తప్ప అబద్ధానికి ప్రాధాన్యతనివ్వకండే. ఏమన్నా అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం కూడా మనము కూడా ఏర్పాటు చేసుకుందాం, అయితే సమాజం అనుకున్నట్లు కాదు, వాక్యంతో ఆనందిద్దాం. ఏమండి, ఆనందించారా లేదా? ఆనందించారా? సప్పుడు మీదుకులు కాదు కదా, ఎందుకన్నాను కదా. ఏమా వదిలి గారు వండుతారు చూడండి బిర్యానీ, తిను బాబా తిను బాబా తిను బాబా అని అడుగుతుందా? మీకు అనిపిస్తలేదు? ఇప్పుడు ఇంకా తినిపెత్తనాలి, ఇంకా తినిపెత్తాలంటే కనిపెత్తలేదు మీకు? వాక్యాలు ఎంత ఆనందం ఉందండి. ఏమండి, వాక్యలు చాలా గొప్ప ఆనందం ఉంది. వాక్యాన్ని భుజించండి, ఆనందించండి, సంతోషించండి, ఆయన ప్రేమను రుచి చూడండి. అందులోనే మనకు ఎంతో ఆనందం ఉంటుంది. దేవుని కోసం బ్రతుకు, నువ్వు నిత్య ఆనందంగా ఉంటావు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. నీ ముఖంలో చిరునవ్వు మాత్రం తొలగనీక దేవుని నిన్ను దీవిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యం గొప్పది నాయన, నీ వాక్యముతో నాయన దాన్ని కొద్దిగా శ్రద్ధతో చదివితే, ఏదో క్యాలెండర్లో వారానికి ఒకసారి చదువుకున్నట్లుగా కాకుండా కొద్దిగా శ్రద్ధగా చదివితే నాయన మాకు ఎన్నో విషయాలను ప్రభువా తెలియపరచి దారి తప్పిన మమ్మలను, అదుగో దారి తప్పినటువంటి తూర్పు దేశపు జ్ఞానులను ఎలాగ నక్షత్రం దారిలోనికి తీసుకొచ్చిందో, నీ వాక్యము కూడా మమ్మల్ని అలాగే దారిలోకి తీసుకొస్తుంది. ఇదిగో నాయన తండ్రి, నీ వాక్కును ఎరగని కొంతమంది చేస్తున్న అశ్లీలిత కార్యక్రమాల విషయంలో అందులో దైవత్వాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోసపోతున్న నీ పిల్లలకు సత్యాన్ని గ్రహించగలిగే సామర్థ్యతను ప్రసాదించి నీ వాక్యానికి విలువని వచ్చే భాగ్యాన్ని ప్రసాదిస్తారని కూడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పలహారాన్ని పంచిపెట్టడానికి వాగ్దానం చేసినటువంటి శేఖర్ కుటుంబానికి, అలాగే వేణు కుటుంబానికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగోనైనా సంఘం పట్ల బాధ్యత కలిగి సంఘానికి ప్రభువా ప్రాముఖ్యతనిచ్చి మాకంటూ ఒక సంఘాన్ని నిలబెట్టుకోవాలి, మాకంటూ ఒక సేవకుడు ఉండాలి, అతను నిష్పక్షపాతముగా ఉన్నదొన్నట్లుగా మొహమాటము లేనివాడిగా వాక్యాన్ని బోధించగలిగేటువంటి ఒక ఆత్మ వైద్యుడై ఉండాలి అనే గ్రహింపు శక్తిని కలిగి మా లోపాలను బయటపెట్టి వాక్యము ద్వారా దాన్ని చికిత్స చేసే ఒక సేవకుడు ఉండాలి అనేటువంటి ఆలోచన కలుగుండే భాగ్యాన్ని దయచేయండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా లోకమంత ఆనంద సంబరాల్లో ఉన్న ఈ సమయంలో వాక్యము ద్వారా మేము చాలా ఆనందం పొందుతున్నాం తండ్రి. వాక్యం చాలా గొప్పది నాయన, మా ఆత్మలు రక్షించేది నాయన. ఇట్టి వాక్యానికి నాయన దూరం అవ్వకుండా నీ పిల్లల ప్రభా ఎల్లప్పుడూ నాయన గొర్రెకు చక్కగా మేత దొరుకుతున్న ప్రాంతంలో ఎలాగైతే నివాసం ఉంటుందో ఈ సంఘములో నిత్యము ప్రార్థన దొరుకుతుంది కనుక ఆ మేతకు నాయన చక్కగా భుజించి అవి అరిగించుకుని చక్కగా జీవించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ బిడ్డలందరినీ మీ యొక్క సేవ పిల్లలందరినీ మీ యొక్క ప్రేమకు అప్పగిస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ కృపకాబ్దుల అస్తములు తొడుగా ఉంచుతారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ కానుకలు సమర్పించుకుందాం.